మీకున్న జాతక దోషాలు పోయి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఈ పూజ చేయాలి. అమావాస్యను పౌర్ణమిని శూన్యతిథులు అని పిలుస్తారు. అమావాస్యకు అద్వితీయ శక్తులు ఉంటాయని, లక్ష్మీదేవికి ఈ తిథి పరమ పవిత్రమైన తిథి అని పెద్దలు చెప్తుంటారు. ఈ తిథి రోజు ఎటువంటి కార్యక్రమాలు చేసినా మంచి విజయాన్ని ఇస్తాయి. కాబట్టి అమావాస్య రోజు చేయవలసిన పని ఏంటి అంటే లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఈ లోకం మొత్తానికి జ్యోతి స్వరూపమైన లక్ష్మీదేవి ఆరాధన అమావాస్య రోజున చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలా మందికి అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేయడం ఏమిటి అనే సందేహం ఉంటుంది. మనం దీపావళి పండగ అమావాస్య రోజునే చేసుకుంటాం కదా. అమావాస్య అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ఒకటి. అందుకే అమావాస్య రోజున లక్ష్మీ ఆరాధన చేయాలి. దానితో పాటు చనిపోయిన తాత ముత్తాతలకు దక్షిణం వైపు తిరిగి వాళ్ళ పేరు చెప్పుకొని నీళ్లు చేతిలో తీసుకొని నువ్వులు అద్దుకొని తర్పణాలు వదలాలి. పితృదేవతలకు ఇలా చేయడం వల్ల మీకు కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. దీనివల్ల మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అమావాస్య రోజు బ్రాహ్మణుడికి మీ పెద్దల పేరు చెప్పి స్వయంపాకం ఇవ్వడం చాలా మంచిది. అలాగే అమావాస్య రోజు దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాహనాలు కూడా కడిగి శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టాలి. ఇలా అమావాస్య రోజు పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి కాపాడుతుంది. అమావాస్యకు మించిన తిథి లక్ష్మీ అనుగ్రహానికి ఇంకొకటి లేదు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.